మిత్రులారా, యూరోపియన్లు తమ బైకులు మరియు కార్లను వదిలి ఇప్పుడు ఈ జపనీస్ మిషన్లకు మారుతున్నారు. మీరు చూడండి, జపాన్ యొక్క సాంకేతికత ఎల్లప్పుడూ ప్రపంచవ్యాప్తంగా గౌరవించబడుతోంది. జపనీస్ సాంకేతికత విషయానికి వస్తే పోలిక లేదు. ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాల కంటే వారు 50 ఏళ్లు ముందున్నారు. మేము యంత్రాలు మరియు మెకానికల్ టెక్నాలజీ గురించి మాట్లాడినట్లయితే జపాన్ దీనికి దారితీస్తుంది. అలాగే స్నేహితులరా, నేటి వీడియోలో జపాన్ నుండి రష్యా తీవ్రంగా ప్రయత్నిస్తున్న అటువంటి రవాణా సాంకేతికత గురించి ఈ వీడియోలో మేము ఈరోజు మీకు క్లియర్గా చెప్పబోతున్నాం. పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన రష్యాలోని అన్ని ప్రధాన కార్లు మరియు బైక్ బ్రాండ్లు యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్యాక్ చేసి వెళ్ళిపోయాయి. వారు తమ కార్యకలాపాలన్నింటినీ తమ దేశాలకు తిరిగి తీసుకెళ్లారు. కాబట్టి విదేశీ కంపెనీలు విక్రయించిన రష్యాలో నడుస్తున్న కార్లు ఇప్పుడు విడిభాగాలు లేకుండా ఉన్నాయి. రష్యాలోని వినియోగదారులు ఈ పరిస్థితితో చాలా విచారంగా, దిగులుగా ఇబ్బంది పడుతున్నారు. కానీ వ్లాదిమిర్ పుతిన్ జపాన్లో అద్భుతమైన అవకాశాన్ని గుర్తించాడు. ఇది పూర్తి స్వయం ప్రతిపత్తి వాహనాల రంగంలో భారీ ఒప్పందాన్ని పొందినటువంటి మొదటి దేశంగా రష్యాను మార్చగలదు. అవును ఫ్రెండ్స్, జపాన్ నుంచి ఈ రవాణా సాంకేతికతను దిగుమతి చేసుకున్న మొదటి దేశం రష్యా అవుతుంది. అయితే ఈ జపనీస్ ట్రాన్స్పోర్ట్ టెక్నాలజీకి అంత ప్రత్యేకత ఏంటి? జాగ్రత్తగా వినండి, ఇది విన్నాక మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. అలాగే భవిష్యత్తులో ప్రజలు బైకులను వదిలేస్తారని, కార్లు అంతరించిపోతాయని మరియు ఇలాంటి యంత్రాలు రోడ్లపై నడుస్తాయని అంగీకరిస్తారు. ఇది కంగారు మొబిలిటీ రోబో. మీరు దీన్ని చూస్తున్నారా? ఇది దాని యజమానిని అనుసరించే రోబోట్. ఇది కేవలం దాని యజమాని వెనుక నడిచే రోబో మాత్రమే కాదు, ఇది దాని యజమానిని అనుసరించగలదు. అలాగే యజమాని అడిగితే అది కొంత బరువును మోయగలదు. ఇది కొంచెం కిరాణా సామాగ్రి, కొన్ని వ్యక్తిగత వస్తువులు లేదా బ్యాగులను కూడా పట్టుకోగలదు. అలాగే అది దాని యజమాని చుట్టూ తిరుగుతుంది. ఇది కంగారు మొబిలిటీ రోబో. మరియు ఇందులోని అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? యజమాని అలసిపోయినట్టు అనిపిస్తే ఈ రోబోట్ తనను తాను వాహనంగా, ఎలక్ట్రిక్ స్కూటర్గా మార్చుకోగలదు. యజమాని ఎలాంటి శ్రమ లేకుండా హాయిగా ప్రయాణించడానికి మరియు వారి గమ్యాన్ని చేరుకోవడానికి అనుమతిస్తుంది. అవును ఫ్రెండ్స్, ఈ AI సాంకేతికత తప్పనిసరిగా పర్యావరణ గుర్తింపు సామర్థ్యంతో కూడిన సెలాస్ అనే ఎలక్ట్రిక్ రోబోట్. ఇది దాని పరిసరాలను గుర్తించడానికి మరియు నావిగేట్ చేయడానికి లోడ్ చేయబడిన మ్యాపులను మరియు పొజిషనింగ్ సిస్టమ్ను ఉపయోగిస్తుంది. మ్యాప్ ఆధారంగా పర్యావరణాన్ని అర్థం చేసుకోవడం ద్వారా అది ఎక్కడుందో తెలుసుకుంటుంది. యజమాని ఒంటరిగా ఒక కిరాణా దుకాణం లేదా మాల్కి వెళ్ళి తమ వద్ద చాలా ఎక్కువ వస్తువులు తీసుకెళ్తున్నట్టు గుర్తిస్తే అది చాలా శ్రమతో కూడుకున్నది. వారు తమ మొబైల్ ఫోన్లోని కొన్ని బటన్లను నొక్కి ఇంటి నుంచి ఈ రోబోట్కు కాల్ చేయొచ్చు. ఈ రోబోట్ స్వతంత్రంగా నావిగేట్ చేయగలదు. అలాగే కంగారు రోబోట్ నేరుగా దాని యజమానికి చేరుకుంటుంది. యజమాని వారి కిరాణా సామాగ్రి దాని మీద లోడ్ చేయొచ్చు, లేదా వారు అలసిపోయినట్టు అనిపిస్తే వారు దానిపై కూర్చోవచ్చు కూడా. అలాగే రోబోట్ ఎటువంటి ప్రయత్నం లేకుండా వారిని వారి గమ్యస్థానానికి సులభతరంగా రవాణా చేస్తుంది. ఇది దాని స్వంత అద్భుతమైన ఆవిష్కరణ. మిత్రులారా, భవిష్యత్తులో ఏం జరగబోతోందంటే ఎలక్ట్రిక్ వాహనాలు ఆధిపత్యం చెలాయిస్తాయన్నమాట. డీజిల్ మరియు పెట్రోల్ను కాల్చే అంతర్గత దహన యంత్రాల గురించి పూర్తిగా మర్చిపోండి. రాబోయే కాలంలో కార్బన్ పాదముద్రలు మరియు కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రతి దేశం కృషి చేస్తుంది, లేకుంటే ప్రపంచం మొత్తం ప్రమాదంలో పడుతుంది. అది మొదటి విషయం. ఇక రెండో అంశం ఖర్చు. చమురు, డీజిల్ అనేక వివాదాలకు మూలాలు, అలాగే చాలా ఖరీదైనవి కూడా మరియు అరుదుగా ఉంటాయి. అటువంటి దృష్టాంతంలో విద్యుత్తును ఉపయోగించగలిగితే భవిష్యత్తులో మనం దానిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. ఇలాంటి యంత్రాలు తక్కువ విద్యుత్తో ఎక్కువ దూరాలు అధిగమించగల సామర్థ్యాన్ని అభివృద్ధి చేయగలవు. ఇది శాస్త్రవేత్తలు దాదాపుగా సాధిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిని పెంచుతూ చిన్న బ్యాటరీల్లోకి ఎక్కువ విద్యుత్తును కాంపాక్ట్గా ప్యాక్ చేయడానికి బ్యాటరీ సాంకేతికత కూడా అభివృద్ధి చేయబడుతోంది. అటువంటి పరిస్థితుల్లో ఈ రకమైన వాహనాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇప్పుడు మీకు నిజమైన ఒప్పందాన్ని చూపిస్తాం. రష్యాలో వాహనాల కొరత కారణంగా వ్లాదిమిర్ పుతిన్ ఈ ఉత్పత్తిని తన దేశంలోకి దిగుమతి చేసుకోవటాన్ని ఖచ్చితంగా పరిశీలిస్తారని అంగీకరిస్తారు. ఇది పెద్ద మొత్తంలో అమ్ముడవుతుంది. ఈ వాహనాన్ని చూడండి. మీరు ఏ హ్యాండిల్ బార్లను ఈ విధంగా చూసి ఉండరు, ఎందుకో తెలుసా? ఎందుకంటే ఇది సెల్ఫ్ బ్యాలెన్సింగ్ సిస్టంతో వస్తుంది. ముందు మరియు వెనక చక్రాలు రెండు స్వతంత్రంగా వాటి స్థానాలు, వంపులను మార్చగలవు. వారు తమ కదలికను స్వతంత్రంగా మార్చుకోగలరు. హ్యాండిల్ బార్లు లేవు, ఎందుకంటే మీరు దానిపై కూర్చున్న వెంటనే మీరు దానిని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం లేదు. రోడ్డు పరిస్థితి ఎలా ఉన్నా, అది అధ్వాన్నంగా ఉన్నా లేదా అసమానంగా ఉన్నా, అది స్వయంగా సర్దుబాటు చేసుకుంటుంది. ఈ వాహనం యొక్క అత్యంత ముఖ్యమైన లక్షణం దాని AI ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్.
ఇది దాని యజమానిని గుర్తించి వారి ప్రాధాన్యతలు కూడా తెలుసుకుంటుంది. ఏ లెర్నింగ్ దానిలో పొందుపరచబడింది అంటే అది ప్రయాణిస్తున్నప్పుడు మరియు దాని యజమానితో సమయం గడుపుతున్నప్పుడు ఇది రైడ్ అనుభవాన్ని నిరంతరం మెరుగుపరుస్తూనే ఉంటుంది. ఇది ప్రతి రకమైన సాంకేతికతతో అమర్చబడింది. ఇది స్వతంత్రంగా దాని మార్గాన్ని నిర్ణయించగలదు, అలాగే తక్కువ దూరాన్ని కూడా లెక్కించగలదు, అలాగే సరైన వేగాన్ని కూడా నిర్ణయించగలదు. ఇది ఘర్షణలు, క్రాష్ ప్రమాదాలు కూడా పూర్తిగా నివారిస్తుంది. దీని వినూత్న డిజైన్ కూడా గమనించదగింది. ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇది యమహాచే తయారు చేయబడింది, అలాగే ఇది పూర్తిగా భవిష్యత్ డిజైన్ను కలిగి ఉంది. ముఖ్యమైన లక్షణం దాని మెరుగైన స్థిరత్వం మరియు వినియోగదారు స్నేహపూర్వక పరస్పర చర్య. మీరేం చేయాల్సిన అవసరం లేదు. రానున్న కాలంలో ఈ టెక్నాలజీ ప్రపంచాన్ని శాసించే అవకాశం ఉంది. ఈ AI ఆధారిత వాహనాల గురించి చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే అవి ఇంటర్నెట్కు కనెక్ట్ చేయబడతాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ IoT ఇంటిగ్రేషన్ ఈ వాహనాలు ఒకదంతో ఒకటి సంభాషించడానికి అనుమతిస్తుంది. ఈ కమ్యూనికేషన్ ఘర్షణల అవకాశాలని సున్నాకి తగ్గిస్తుంది. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి వాహనంలో రియల్ టైమ్ ట్రాఫిక్ డేటా ఉంటుంది. ఇది తన గమ్యస్థానానికి అతి చిన్న మార్గాన్ని తెలుసుకుంటుంది. అలాగే ఒక ప్రదేశానికి చేరుకోవడానికి ముందే అది 1 కిలోమీటర్ ముందున్న ట్రాఫిక్ జామ్ను కూడా తెలుసుకుని ఏ మలుపు తీసుకోవాలో నిర్ణయం తీసుకుంటుంది. ట్రాఫిక్ నిర్వహణ చాలా మెరుగుపడుతుంది. మీరు రాకముందే వాహనం మీకోసం అత్యంత సముచితమైన పార్కింగ్ స్థలాన్ని కూడా ఎంచుకుంటుంది. మీరు ఎక్కడ పార్క్ చేయాలి అలాగే ఇతర సంబంధిత సమాచారాన్ని సూచిస్తుంది. IoT ఇంటిగ్రేషన్ ద్వారా మెరుగుపరచబడిన ఈ ఫీచర్లు ప్రతిదీ కూడా మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి. ఫ్రెండ్స్, ఇది జపాన్ సాంకేతికత మొత్తం భూగోళాన్ని నడిపించగల భవిష్యత్ ప్రపంచం. రవాణా సాంకేతికత గురించి చెప్పాలంటే సాంకేతికత అభివృద్ధి చెందినప్పుడు ప్రయోజనాలు అందరికీ చేరతాయి. ఉదాహరణకు చలనశీలత బలహీనతలను పరిగణించండి. రోగులు, పక్షవాతంతో బాధపడుతున్న వారు లేదా ప్రమాదం కారణంగా నడవగలిగే సామర్థ్యాన్ని కోల్పోయిన వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. వారి కోసం వీల్ అనే జపాన్ కంపెనీ అభివృద్ధి చేసిన వీల్ మోడల్ CI అనే కొత్త AI యంత్రం ఉంది. జపాన్ శాస్త్రవేత్తలు దీనిపై చాలా ప్రభావవంతంగా పనిచేశారు. ఇది ఒక రకమైన వీల్ చైర్గా భావించవచ్చు. అయితే ఇది అన్ని రకాల AIలను కలిగి ఉన్న విద్యుత్ శక్తితో పనిచేసే వీల్ చైర్. ఈ యంత్రం వృద్ధులను, ప్రమాద బాధితులను లేదా రోగులను ఎలాంటి పరిస్థితుల్లోనైనా సౌకర్యవంతంగా వారి కోరుకున్న గమ్యస్థానాలకు తరలించగలదు. ఇది ప్రతి పరిస్థితికి కూడా అనుగుణంగా వారు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో అక్కడికి చాలా స్వేచ్ఛగా రవాణా చేయగలదు. వీల్ మోడల్ CI వంటి వ్యక్తిగత మొబిలిటీ పరికరాలు భవిష్యత్తులో మరింత సాధారణమయ్యే అవకాశం ఉంది. ఈ యంత్రం ముఖ్యంగా వికలాంగులకు ఇండోర్ మరియు అవుట్డోర్ వినియోగానికి అద్భుతమైంది. కాబట్టి ఫ్రెండ్స్, మనం తిరిగే విధానం మరియు మన రవాణా సాంకేతికత రాబోయే కాలంలో గణనీయంగా మారిపోతోంది. సాంకేతికత రంగంలో జపాన్ ప్రపంచంలోని ఇతర దేశాల కంటే చాలా ముందుంది. కాబట్టి ఇది అత్యధికంగా ఉపయోగకరమనే చెప్పాలి. భవిష్యత్తు సాంకేతిక పురోగతులు, పర్యావరణ ఆందోళనలు, పట్టణీకరణ, మారుతున్న వినియోగదారుల ప్రాధాన్యతలు పరిగణలోకి తీసుకుంటే ఈ రకమైన AI శక్తితో కూడిన ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్లపై ఆధిపత్యం చెలాయిస్తాయి. అయితే మన సంప్రదాయ బైకులు మరియు కార్లు పాతవైపోతాయి. ఈ మిషన్లలో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్నది ఏది? దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి వీలైనంత వరకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి.